Namaste, na peru Dr. Dushyanth Kalva. Nenu Inform Clinics lo plastic and cosmetic surgeon ga panchestunnanu. Breast surgery cheyinchukunna streelu pillalaku paalu ivvagalugutara? Idi oka maa comments box lo vachina question anamata. Deeniki simple answer entante definitely ivvagalugutaru. Kaakapothe manam kontha varaku statistics ante enta percentage enti antadi manam telusukovalsina avasaram undannamata. So world statistics em cheptayante అసలు బ్రెస్ట్ సర్జరీలు చేయించుకొని స్త్రీలకి కూడా 24% లాక్టేషన్ ఫెయిల్యూర్ ఉంటుంది. కంప్లీట్ ఫెయిల్యూర్ కానీ పార్షియల్ ఫెయిల్యూర్ కానీ. కంప్లీట్ ఫెయిల్యూర్ అనగా అసలు పాలే రాకపోవడం, పార్షియల్ ఫెయిల్యూర్ అనగా పాలు బేబీకి సరిపోకపోవడం. సో 24% నార్మల్గానే ఉన్నప్పుడు 100% మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో ఇదే 24% చాలా మటుకు బ్రెస్ట్ సర్జరీలకి అప్లై అవుతుందన్నమాట. ఆ నేపథ్యంగా చూసుకుంటే మనకు పెద్దగా స్టాటిస్టిక్స్లో ఫెయిల్యూర్ రేట్స్ పెరగవని మనం గమనించాలి. సో ఇందులో ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ, ఇంప్లాంట్ సర్జరీస్, వీటిలో మనం ఇంప్లాంట్ బ్రెస్ట్ వెనక భాగాలు పెట్టడం జరుగుతుంది. వాటి బ్రెస్ట్ని యాక్చువల్లీ మనము సర్జికల్గా మనము డిస్టర్బ్ చేయం కాబట్టి ఇందులో మనకు స్టాటిస్టికల్లీ పెద్దగా ఏమీ ఇంక్రీజ్ ఉండదన్నమాట. ఇది పాలు పట్టడం ఫెయిల్యూర్లో ఏమి ఇంక్రీజ్ ఉండదు. బ్రెస్ట్ రిడక్షన్ లాంటి సర్జరీస్, ఇందులో అయితే బ్రెస్ట్ హెవీగా ఉండి మనం బ్రెస్ట్ పదార్థం తీసేస్తాము, వాళ్ళలో స్లైట్ ఇంక్రీజ్ అంటే కొంతవరకు లాక్టేషన్ ఫెయిల్యూర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ టోటల్ ఫెయిల్యూర్ అవుతుంది, అందరిలో ఫెయిల్యూర్ అవుతుంది మాత్రం అది కరెక్ట్ కాదన్నమాట.